नमस्ते अंडी ना पेर पावनरंग स्वामी नेनु उम्मडी विशाखपट्नं जिल्ला अल्लूर सीतारामराव जिल्ला अरकुवेली मैं प्रस्तुत चूस्ट कदा जगन गार पालन मी प्राता राजधानी वस्तान वैजाग् की एला अद बूत अभी चुनाव की राजधानी मूड मुखलाटला राजधानी और उठद मूड राजधानी अद बूत अभी प्रजल ने मोसम से कार्यक्रम में भाग जगनमोहन रेडी मूड राजधानी ये प्राप्त में वे आंत प्रजल नश्वासी मूड राजधानी जगनमोहन रेडी अट्नार सर జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారమే మూడు రాజధానులకి మద్దతు ఇచ్చేవాళ్ళైతే ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చెప్పారు మూడు రాజధానులకి ఓటు వేసారా లేదనుకుంటే ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసారా 100కి 100% 100కి 100 రూపాయలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం కావాలి అవసరమని యువత గాని ఉద్యోగస్తులు గాని అందరూ కూడా భావించారు కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా పట్టం కట్టారు అది మీరందరూ కూడా చూశారు కదా జగన్ మోహన్ రెడ్డికి తెలియంది ఏముంది అందర్ని మోసం చేయడమే తెలుసు మోసం చేసి 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 16 నెలల పాటు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్న వ్యక్తిని మన దురదృష్టం లేదంటే మన దౌర్భాగ్యం కాకపోతే ఆయన్ని మన ముఖ్యమంత్రి చేసుకున్నాం ఆయన ఒక టెర్రరిస్ట్ ఆయన ఒక రౌడీ ఆయన ఒక గూండ ఆయన్ని తెచ్చి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ఏదో వాళ్ళ నానగర్లాగా ఏదో పరిపాలన చేస్తాడని భావించి అందరిని ముద్దులు పెట్టాడు పిడిగుద్దులు గుద్దాడు మంచి చేస్తాడని ప్రజలందరూ కూడా నమ్మారు కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే ట్రయల్ గేమ్ మొన్న జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉద్యోగస్తులందరూ కూడా జగన్ మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు కదా ఇంకేం కావాలి అంటే మీ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందన్న ఈ 4 ఏళ్ళలో గతంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది మా ప్రాంతంలో తెలుగు దేశ హయంలో రోడ్లు గాని మంచి నీరు గాని విద్యుత్ సౌకర్యం గాని అన్ని చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగింది సరే కదా ఇంటికే పరిమితమైనటువంటి ఆడవాళ్ళని డోక్రా సంఘాలు పెట్టి ఆర్థిక అభివృద్ధి కోసం ఈరోజు బ్యాంకుల్లో వెళ్ళి కట్టలు కట్టలు డబ్బులు ట్రాన్సాక్షన్ ఆడవాళ్ళు చేస్తున్నారని దాని కారణం ఎవరండి ఆ చైతన్యం తెచ్చింది ఎవరండి చంద్రబాబు నాయుడు అది మన అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం తెలుగు జాతి కోసం స్వర్గీయ ఎన్టి రామారావు గారు ఆడపిల్లల్ని ఆస్తి హక్కు తేవడం కానీ తెలుగు జాతికి మరీ ముఖ్యంగా రాజకీయ చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ గారు కాబట్టి ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలి కూచోడడానికి ఒక కుర్చీ లేదండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ ఉందండి చైర్ ఎక్కడైనా ఉందా అసలు రాజధాని ఉందా ఏమీ లేదు దాన్ని అమరావతి రాజధానిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసి తాత్కాలికమైనటువంటి రాజధానిలో అక్కడ బిల్డింగ్స్ అక్కడ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చి 4 ఏళ్ళు అయింది ఒక బిల్డింగ్ కట్టాడా బాత్రూమ్ కట్టాడా ఆయన కూర్చోడానికి చైర్ ఏమైనా కొన్నాడా ఏమీ లేదు ఏమీ లేకుండా మూడు రాజధానులట బాత్రూమే కట్టలేదు వాడు కూర్చోడానికి చైరే కొనుక్కోలేదు అదంతా చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష చంద్రబాబు నాయుడు కట్టినటువంటి బిల్డింగ్స్లో ఈరోజు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళు ఏమీ చేయకుండా మూడు రాజధానులన్నీ ప్రజలకు మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు ప్రజలు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఏమైనా ఇచ్చారు ఎవరికైనా ఒక్క ఇల్లు ఇచ్చి ఉంటే ఏది ఆ సాక్షి టీవీలో అయినా వేస్తే ఆ ఇల్లు అన్న చూస్తాం ఒక ఇల్లు కూడా లేదు కదా ఎన్టీఆర్ గృహాలు గతంలో వేలాది మంది ప్రజలు కట్టుకున్నారు క్రమేపీ ఎన్నికలు వచ్చాయి ఆగిపోయిన బిల్స్కే ఈరోజు బిల్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గిరిజన ప్రాంతంలో అయితే ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు 0-0-0 గిరిజన ప్రాంతంలో గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వారు వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 275 జీవో తేవటం జరిగింది క్రమేపీ ఆ జీవోను హైకోర్టు కొట్టేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 3 తెచ్చి గిరిజన ప్రాంతంలో చదువుకున్న ప్రతి గిరిజనుడికి ఉద్యోగ అవకాశాలు అందులో గిరిజనుడికే ఇవ్వాలని జియో నెంబర్ 3లో పొందుపరిచారు
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది జీవో నెంబర్ 3 ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయాలని దాఖల్లో వైసీపీ గవర్నమెంట్ ఉంది వైసీపీ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి 7 నియోజకవర్గాల 7 ఎమ్మెల్యేలు ఇచ్చారు ఒక ఎంపీ ఇచ్చారు కానీ ఏమ ఊడబీకేశారండి గిరిజనులకి మంచి బతకడానికి మంచి గుండెకాయ ఎంత ముఖ్యమో గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడానికి జియో నెంబర్ 3 అంత ముఖ్యం కదా మరి జియో నెంబర్ 3 కోసం వీళ్ళంతా ఏం చేశారండి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకుల్ని గాని ఈ ప్రభుత్వాన్ని గాని తరిమి వేయడానికి సిద్ధంగా ఉన్నారు మండలం వైస్ గా చూసుకున్నప్పుడు ప్రతి మండలంలో 15 నుంచి 20 వేల మంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు మరి నిరుద్యోగులకు ఇయన్ ఏం చేశారండి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ బేక్లాగ్ పోస్టులు తీసేవారు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు తీసేవాళ్ళు స్పెషల్ డిఎస్సీ తీసి డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేవారు మరి ఈ రోజు గిరిజన ప్రాంతంలో డైట్ గాని బీడి గాని ఇతర కోర్సులు చేసి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మరి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారండి ఏం చేయలేదు ప్రజలందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు తిరగబడ్డారు ఆల్రెడీ ఇదే కాకుండా మరి మొన్నటికి మొన్న 2 సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ ఎన్నికలు జరిగాయి ఏదండి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పంచాయతీలకు 14th ఫైనాన్స్ గాని 15th ఫైనాన్స్ గాని ఒక చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇస్తుందో జనాభా ప్రాతిపదికన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందండి సర్పంచులకు తెలియకుండా దోచుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి దొంగ కాదా ఆయన ఏదో 16 నెలలు జైల్లో ఉన్నారు 23,000 కోట్లు ఆయన ఆస్తిని జప్తి ఈడి చేసింది ఆల్రెడీ అలాంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం నేను తెలుగు ప్రజలని చెప్పుకోవడం మనకి సిగ్గుచేటు ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ గెలిపిస్తే రేపు కంపల్సరీగా అందరినీ కూడా అండమాన్ నికోబార్ దీనిలో తీసుకెళ్ళి ప్రజలందరినీ నమ్మేసే పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పటికి ఎవడైనా తనఖా పెట్టి ఎవడైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడండి కలెక్టర్ ఆఫీసులు తనఖాలు ప్రభుత్వ భూములు తనఖాలు ప్రభుత్వ భూములు వైసీపీ నాయకులు కంప్లీట్గా కబ్జా చేసి మొత్తం దోచుకున్నారు ప్రజాధనాన్ని దోచుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది ఎవరంటే ఏదో రాజ్యాంగబద్ధంగా పరిపాలన ఈ రాష్ట్రంలో జరగటం లేదు ఈ రాష్ట్రంలో రౌడీల పరిపాలన జరుగుతుంది గూండాల పరిపాలన జరుగుతుంది ఆ రౌడీలు ఆ గూండాలు ఎవరంటే వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధపు హామీలు అయితే 100% ఇచ్చారు వారం అంటే వారం రోజులు అంటే ఎన్ని రోజులు అండి 7 రోజు వారం రోజులు అంటే వారం రోజులు అంటే 16 నెలలు కాదు ఆయనకి గుర్తు ఏంటంటే నేను జైల్లో ఉన్నది 16 నెలలని ఆయన అనుకున్నారు కానీ ఆ 16 నెలలు కూడా అయిపోయింది 4 ఏళ్ళు కావస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి మరి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కదా వారం రోజుల్లో రద్దు చేసారా ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేస్తామన్నారే క్రమేపీ ఒక్క కాంట్రాక్ట్ కానీ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను మీరు ఏమైనా రెగ్యులర్ చేశారా లేదే కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు అయితేనే పునర్నిర్మాణం చేయగలడని భావించారు ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా చైతన్యపరచాలి భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదని యువ నాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈరోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఒక పక్క డాక్టర్స్ ఒక పక్క లాయర్లు ఒక పక్క ప్రజా సంఘాలు ఒక పక్క గిరిజన సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈరోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు సంఘీభావం ఇస్తున్నారంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవడం ఖాయం ఖాయం ఖాయం